ఏంటమ్మా అక్కడ నిలబడ్డా? ఇక్కడ నిలబడి ఎవరు ఏమడిగినా నువ్వు ఇస్తావు కదా నాన్న. ఏం కావాలమ్మా? నేనేమడిగినా ఇస్తావా? నువ్వు అడిగితే కాదంటానా? ఏం కావాలో చెప్పు. నాకు అమ్మ కావాలి. చెప్పు నాన్న, మాట్లాడవేంటి? చెప్పు నాన్న, మాట్లాడవేంటి? నేను అమ్మ కావాలని అడుగుతుంటే నువ్వు మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంటి? చెప్పు నాన్న, చెప్పు, చెప్పు నాన్న, చెప్పు నాన్న. నీకు అమ్మని నాన్న నేనే కదరా. ఆహా, నాకు అమ్మ కావాలి. చెప్పరా, నువ్వు ఎవరేం అడిగినా ఇస్తున్నావు, ఇస్తావు. మరి నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న పాప అమ్మ కావాలి అని అడుగుతుంటే ఇవ్వలేవా? ఇన్నాళ్ళు నువ్వు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావో మాకు తెలుసు. నీకు భార్యగా వచ్చే అమ్మాయి పాపని సరిగ్గా చూసుకోదనేగా. మరి ఏ సంబంధం లేకుండానే ప్రాణానికి తెగించి మరి పాపను కాపాడింది కదా వసుంధర. అవునరా, అమ్మ ప్రేమలో ఉండే ఆత్మీయత ఏమిటో పంచిచ్చింది. నీ భార్యగానే కాదు పాపకు తల్లిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని కళ్ళకంటోంది. నిజమేనా? ప్రయత్నిస్తే జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు, కానీ అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా దొరకటం కష్టం కదా. ఏరా, పెళ్లి విషయం వచ్చేసరికి నువ్వు పెద్దరికం తీసుకుంటున్నావు. అది కాదన్నయ్య, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటావు, అలాగే నిన్ను ప్రేమగా చూసుకునే మనిషి కావాలనుకోవడం తప్ప. తల్లి తండ్రి అన్ని నువ్వే పెంచావు, నిజమే. కానీ తల్లితో పోల్చడానికి ఆ దేవుడే సమానుడు కాడే. ఇక పెంచిన తండ్రివి నువ్వెంతరా? ఇప్పుడు అది 6 ఏళ్ల పిల్ల, 10 ఏళ్ళు ఆగితే 16 ఏళ్ల పిల్ల అవుతుంది. ఆ వయసు ఆడపిల్ల మంచి చెడు చూడగలిగేది ఒక్క ఆడదేరా, అది అమ్మరా. చెప్పు నాన్న, నాకు అమ్మని తెచ్చిస్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న, చెప్పు, చెప్పు నాన్న. అలాగేనమ్మా, నీకోసం ఏవైనా చేస్తాను.